హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, సమాజంలో జరిగే అన్యాయాల గురించి చాలామంది ఇళ్లలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అరికట్టాలి? అమ్మాయిలపై రోజు అగత్యాలు జరుగుతున్నాయి, వీటిని ఎవరు ఎదిరిస్తారు? ఇవి వీటిని రూపు లేకుండా చేయడం ఎలా? ఇటువంటి అరాచకాలు జరగకుండా, అసలు ఎప్పటికీ జరగకుండా ఉంటే ఎలా అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. ఎంతసేపు పిల్లలు అనుకోవడమే కానీ బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఉండరు. అదొక విషయం అయితే, రేప్ చేయబడిన వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పలేరు. కొంతమంది కొంతమంది పిరికి వాళ్ళ సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోతుంటారు, కొంతమంది లోలోపులని కుంగిలిపోయి చేస్తూ ఉంటుంటారు. సో మరి అసలుకి ఇవన్నీ అరికట్టాలి, మరి వీటి గురించి బయట ప్రపంచానికి తెలియాలి, ఆడపిల్లలో ధైర్యం నింపాలి, మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి? మీడియా ముందుకు వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి బయట మాట్లాడే ధైర్యం ఉండదు. మరి సడన్గా అమ్మాయి ఆ దుర్మార్గులకు లోబడితే, వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకొని అరాచకం చేస్తుంటే విడదీసుకోలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ యొక్క బందికానాలు ఉండిపోతుంటారు. మరి ఆ టైంలో అమ్మాయిలు బయట ఎలా పడతారు? మరి అంటే ఈ కథలన్నిటినీ, ఈ సంఘటనలు, ఈ కథలో జరిగిన సంఘటనలు, అంటే బయట జరిగే సంఘటనలు ఏదైనా తీసుకుంటారండి, ఒక మూవీ క్రియేట్ చేయాలి, రాయాలి అంటే సొంతగా కల్పితమైతే కాదు. మరి కథను బయట జరిగే ప్రపంచంలో జరిగే సంఘటనలు అన్నింటిని ఆధారంగా చేసుకొని ఒక మంచి మూవీ మన ముందుకు వచ్చింది, అదే మగువ. మరి ఆ మగువలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు మనతో ఉన్నారు. మొదటి లీడ్ చేసిన, మెయిన్ లీడ్ రోల్ చేసిన క్యారెక్టర్ మధుప్రియ గారు. అలాగే ఈ హీరోయిన్గా చేసింది ఒక ఎత్తు, అయితే ఈ మూవీకి ప్రాణం పోసింది మరొక క్యారెక్టర్, తనే ప్రసన్న గారు. ఓకే, నమస్తే అండి. హలో. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? ఓకే, సూపర్. ఓకే, మూవీ అయితే ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు వచ్చేసి 5th రాబోతుంది. అసలుకి మూవీ యొక్క ఉద్దేశం ఏంటి? మూవీ యొక్క ఉద్దేశం ఇప్పుడు చాలా అదే, మా శ్రీరామ్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమా. తీయగల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా సంఘటనలు జరుగుతున్నాయి, చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, మనకింకా జరగలేదు బట్ మనం చాలా చూస్తున్నాం. అమ్మాయిలు రేపిస్టుల చేతిలో చచ్చిపోవడం కానీ, లైక్ ఎవరికి ఆధారం లేకుండా వాళ్ళని కాల్ చేయడం ఇలా చేస్తున్నారు కాబట్టి, సో దీనికి ఒక సొల్యూషన్ లాగా, లైక్ ఈ సినిమాలో ఒక నలుగురు రేపిస్ట్లు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటుంది, వాళ్ళ నుంచి రివర్స్ ప్లాన్ చేసి వాళ్ళ నుంచి ఎలా దూరం వెళ్ళిపోతుంది అనేది కాన్సెప్ట్. ఓకే, మీరు చూస్తే తెలుగు వాళ్ళని అర్థమైపోయింది. మరి ప్రసన్న గారు, మరి మీ గెటప్ చూస్తే మాకు తెలుగు వాళ్ళలాగా అనిపిస్తలేదు, మరి ఇంతకు మీరు తెలుగా లేకపోతే మీ లాంగ్వేజ్ ఏంటి, తెలుసుకోవచ్చా? ఆబ్వియస్లీ తెలుగు అండి. తెలుగే? యా. ఓకే, మీ గెటప్ చూస్తే మరి తెలుగులాగా అనిపిస్తలేదు, అందుకే అన్నాను. తెలుగు అండి. తెలుగే. ఓకే, తెలుగు వాళ్ళైతే ఇటువంటి బోల్డ్ కంటెంట్స్ చేయడానికి ఒప్పుకోరు, మ్యాక్సిమం నో అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుగు వాళ్ళు అంత డేట్ చేయలేరని చెప్పేసి ముంబై నుంచి బెంగళూరు నుంచి తెచ్చుకుంటుంటారు హీరోయిన్స్ని. సో మరి మిమ్మల్ని ఎలా రీచ్ అయ్యారు? యాక్చువల్లీ దీనికి ముఖ్య కారణం నా ఫ్రెండ్ లత. సో నిన్ను తెలుగు అమ్మాయిని చేయగలనా చేయలేనా అనేది ఒక ఇంటెన్షన్ అయితే నాలో ఉంది, ఎంత చేస్తానా చేయలేనా, కెమెరా ముందు చేయగలనా, బట్ నేను చేయగలను అని చెప్పేసి డైరెక్టర్ శ్రీరామ్ గారు నన్ను నాకు చెప్పారనమాట, నువ్వు చేయగలవు అమ్మా. శ్రీరామ్ గారు హీ టోల్డ్ మీ నువ్వు చేయగలవు, సో యూ హ్యావ్ టు డూ దిస్. సో నేను చేశాను. ఏమనిపించలేదు, యాజ్ ఆర్టిస్ట్ నేను చేశాను. సో బోల్డ్ అంటే అది కావాలని బోల్డ్ కాదు కదా, ద క్యారెక్టర్ డిమాండ్స్ కాబట్టి అది బోల్డ్నెస్ అయిపోయింది. అంటే బయట అందరికి కనిపించేది, ఎవరు అడిగినా ఏదైనా ట్రైలర్ చూసినా కానీ బోల్డ్ కంటెంట్ అంటారు. అదే, ఒకసారి ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది, అదే 5th మూవీ రిలీజ్ అవుతుంది, అదే ఒకసారి ఆ మూవీ చూసాక లైక్ అవును ఇది కరెక్ట్ చేశారు వీళ్ళు అంటే, సార్ ఎలా అంటే మనం నిజంగా అక్కడ జరిగితే ఎలా ఉంటుంది అనేది
క్లియర్ కట్ గా మన కళ్ళకి కనిపిస్తేలా ఉంటదో అలానే డైరెక్షన్ చేశారు లైక్ చిన్న చిన్న అంటే ఇప్పుడు మనం చూపించొచ్చు సినిమాలో ఇలా లాగుతే కొంచెం ఇలా చిరిగినట్టు చూపించొచ్చు ఇలా చిరిగినట్టు చూపించొచ్చు బట్ సార్ ఎలా అంటే కళ్ళకి కట్టినట్టు మనకి ఇక్కడ నిజంగా జరుగుతే ఎలా ఫీల్ అవుతున్నామో అలా తీశారు డైరెక్షన్ మరి క్యారెక్టర్ మీకు చెప్పగానే ఎలా ఉపయోగించుకున్నారు నాకు ఫస్ట్ క్యారెక్టర్ కాదు స్టోరీ కంటెంట్ వినగానే నాకు చాలా బాగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను నాకు చాలా బాగా నచ్చింది నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను లైక్ ఐ జస్ట్ వాంట్ టు డు దిస్ క్యారెక్టర్ నేను షోర్గా పక్కగా ఇది చెయ్యాలి కంటెంట్ వైజ్గానే బోల్డ్నెస్ ఉంది కావాలని బోల్డ్నెస్ అమ్మాయి అందాలని ఆడియన్స్కి చూపించాలనే విధంగా అయితే లేదు సో అందుకే నేను చూస్ చేసుకున్నాను చేయాలని ఓకే బోత్ ఆఫ్ యూ మీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా యా ఆఫ్ కోర్స్ వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇక్కడ వరకు రాము హీరోయిన్ కావాలండి ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులు వద్దన కానీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడం చెప్పబెట్టుకుంటూ వెళ్ళి మూవీస్ చేసి హీరోయిన్గా సెట్ అయిన తర్వాత వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు షూట్ చేసి వచ్చిన ఎందుకంటే ఈ కంటెంట్ చెప్తే ఒప్పుకోరు మ్యాక్సిమం వద్దొద్దు అంటారు నా బిడ్డని నేను చూసుకోలేము ప్రతి వేరే ఇప్పుడు మన కూతురు మన ముందే మంచిగా ఉండాలి ట్రెడిషనల్ ఉండాలనుకుంటారు ఎవరైనా మళ్ళీ మన వాళ్ళు బయట వాళ్ళు ఎలా ఉన్నా ఏమన్నారు చూస్తారు కరెక్టే బట్ ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్గా ఆలోచిస్తే ఒక ఆర్టిస్ట్ అనేది బోల్డ్లే కానీ ట్రెడిషనలే కానీ ఎలాంటిది అయినా చేయడానికి లైక్ బౌండరీస్ ఉండొద్దు అనమాట ఆర్టిస్ట్కి ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అంటే లైక్ అది కంటెంట్ మనకి షోర్గా పక్కగా చేయాలి అది చేస్తేనే దానికి ప్రాణం ఉంటుంది ఆ క్యారెక్టర్ కంటే వీ షుడ్ డూ దట్ కంపల్సరీగా దాన్ని చేస్తేనే అది మనకు పేరు వస్తుంది అండ్ నేను చేసే ప్రతి ఒక్కటి కూడా నేను ఎవ్రీథింగ్ డాడీకి చెప్తాను ఆయనకు చెప్పి మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఓకే బిడ్డ చెయ్యి అని అంటే ఐ విల్ గో ఆఫ్ ఓకే ప్రెసెంట్ ఇప్పుడు నవ్వే డేస్ ఏ మూవీస్ తీస్తున్నా కానీ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది ఉన్నాయి మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని అంటున్నారు మరి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి ఎవ్రీ దగ్గర కాస్టింగ్ కౌచ్ ఈ బ్యాడ్ వే అనేది ఎక్కడైనా ఉంది మనం వెళ్ళేది మనకు తెలియాలంటే ఇప్పుడు మనం ఒకవేళ వెళ్తున్నామంటే దాంట్లో బ్యాడ్ రావచ్చు గుడ్ రావచ్చు ఆ బ్యాడ్ని మనం టచ్ చేయకుండా గుడ్లో వెళ్ళాలి కాస్టింగ్ కౌచ్ కాదు కదా ఎలాంటిది కూడా మనం టచ్ చేయదు అది నా ఫీలింగ్ నాకైతే కాస్టింగ్ కోచ్ నుంచి పాజిటివ్ గానే ఉంది ఎప్పుడు కూడా బ్యాడ్ వేలు ఎప్పుడు రాలేదు వాళ్ళతో నాకు ఇంకా బెస్ట్ ఛాన్సెస్ వచ్చాయి సో వాళ్ళ మీద నాకు ఎప్పుడు నెగిటివ్ అనేది రాలేదు ఓకే నెపోటిజం పైన మీ అభిప్రాయం అంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ త్రూ వెళ్తారు కొంతమంది బ్యాడ్ వేలో వెళ్తారు అంటే అర్థమై ఉండొచ్చు మీకు ఆ వేలో వెళ్ళచ్చు కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంది సో దాన్ని యూజ్ చేసుకుని వెళ్తారు ఇంకా మేమంటారా అట్లా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఆ కంటే ఆ త్రూ వెళ్ళాలని లేక టాలెంట్ త్రూ వెళ్ళాలని చెప్పేసి మా టాలెంట్ని గుర్తించిన శ్రీరామ్ సార్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నా టాలెంట్ గుర్తించి ఆయన నువ్వు ఇది చేయగలవు అని చెప్పేసి చెప్పారు సో ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి కొత్త డైరెక్టర్స్ ఎవరైనా కానీ ఛాన్స్లు ఇస్తారు నెక్స్ట్ మూవీకి వెళ్ళాలంటే మళ్ళీ నెపోటిజం అనేది ఉంటుంది అంటారు యాక్చువల్లీ ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు యాక్చువల్గా లైక్ ఎవరైనా కాల్ చేసి మై క్యారెక్టర్ ఉంది అని చెప్తే లైక్ అది నరేషన్ తీసుకుంటాం మనం వింటాము నచ్చి మనకి వాళ్ళకి ఫస్ట్ మనం నచ్చాలి లైక్ ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి ఓకే అవుతుందా మనం చేయించుకోగలం అంటే మన మీద నమ్మకం వాళ్ళకి వస్తే మనం లక్కీ దాంట్లో అంతేకాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా అది మనం చేసే యాక్టింగ్ వాళ్ళకి నచ్చితే షోర్గా మనం సెలెక్ట్ అవుతాం కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే రూల్ ఏం లేదు కదా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకున్న యాజ్ ఆర్టిస్ట్ అక్కడ యాక్టింగ్ రావాలి కదా సో అది నా ఒపీనియన్ ఓకే మూవీ పరంగా చూస్తే ఒక మంచి పాత్ర పోషించారు అమ్మాయిలు కూడా ఎవరు ప్రతి ఒక్కరూ లేచి మీకు హ్యాండ్స్ అప్ చెప్పే విధంగా మంచి స్టోరీని ఎంచుకున్నారు చేశారు మూవీలో అయితే అలా ఉంది మరి మూవీ పక్కన పెట్టేద్దాం రియల్ లైఫ్కి వద్దాం మీరు ఇప్పుడు ఒక హీరోయిన్ కాదు నార్మల్గా ఒక మహిళ సొసైటీలో బ్రతుకుతున్నారు మరి ఒక యాజ్ ఎ మహిళగా మీరు సొసైటీలో జరుగుతున్న అరాచకాలను ఏ విధంగా అరికట్టదా అరికడతారు
अंत ऐक्चुअल मन अंत मन दी गापेदे मन स्टाप मोतम आगतने अभी मन नमक मन आलोचन मन को रा वा मनमेम चेयलेम का మేబీ అలాంటి సిచువేషన్స్ మన దగ్గరికి వస్తే రియాక్ట్ అవ్వాలి కంపల్సరీ 100% ష్యూర్ గా రియాక్ట్ అవ్వాలి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవి జరుగుతాయి మేబీ జరగొచ్చు జరగకపోవచ్చు ప్రతి ఒక్క అమ్మాయికి దీనికి స్టడీ మెడల్స్ అదంతా పర్సంటేజ్ ఇదంతా కాదు జస్ట్ ఒక మైండ్ సెట్ అంతే ఒక భయం అనేది తీసేసి ఈ సిచువేషన్ లో నుంచి బయట ఎలా రావాలి ఆ మైండ్ సెట్ తోనే వాళ్ళు అంటే మన ముందున్న అబ్బాయిలు మనల్ని రేప్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళ మైండ్ సెట్ ని ఎలా మార్చాలి లైక్ మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అనే మైండ్ సెట్ ఆ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ మనం బయటికి వచ్చేస్తాం అక్కడ నుంచి మూవీ వరకు ఇప్పుడు మూవీలో మీరు నలుగురు వ్యక్తులతో రేప్ చేయబడతారు అవును అని చెప్పేసి చెప్పారు మన ఎందుకంటే మూవీ రిలీజ్ కాబట్టి తెలియదు మీరు ట్రైలర్ చూసిన విధంగా డైరెక్టర్ గారు చెప్పిన విధంగా తెలిస్తే ఒక ఇప్పుడు మీరు ఒక ముఖ్య పాత్ర పోషించారు సో ఆ నలుగురు చే రేప్ చేయబడ్డారు మరి రియల్ లైఫ్ లో మరి బయటికి వచ్చిన తర్వాత ఒకవేళ సిచువేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే సేమ్ సిచువేషన్ రియల్ లైఫ్ లో జరుగుతాయి అంటున్నారా అలా ప్లస్ ఇంకా నీ ఫ్రెండ్స్ కే జరగనివ్వండి లేదా నీ పక్క ఉన్న వాళ్ళకి జరగండి సొసైటీలో ఏదైనా జరుగుతూ ఉంటుంది ఓకే దానికి నేను ఎలా రెస్పాండ్ అవుతాను అంటున్నారు మూవీ వరకే కాదు ప్రమోషన్స్ అనే కాదు అది రియల్ లైఫ్ లో ఇండియాలో మన ఓవరాల్ ఇండియాలో జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి దాని వరకు అయితే ఇది అయితే నాకు కరెక్ట్ ఏజ్ కాదు దానిపైన నేను కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వనికి సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు నేను దానికి వ్యతిరేకంగా రెస్పాండ్ అవుతాను ఇప్పుడు చాలా మంది బయట మీడియాలో బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడియన్స్ ఈ ప్రమోషన్స్ కాబట్టి నోటికొచ్చినట్టు చెప్తారు రెండు మార్కెట్లో ఎవరో ఒకరు చూస్తారు మూవీ చూస్తారు దానికోసమే వీళ్ళు ఏదో చెప్తున్నారు కథలు కహానీలు అనుకుంటారు రియల్ లైఫ్లో మీరు బయట ఎలా ఉంటారు ఇండస్ట్రీలోకి వచ్చాక సినిమాలో ఇన్సైడ్ ఎలా ఉంటారు అనేది బయట తెలీదు మరి మీరు లోపల ఎలా ఉంటారు బయట ఎలా ఉంటారు ఓవరాల్గా బయట కూడా ఏదైతే ఇన్సిడెంట్ మేము మూవీలో చేసామో అదే బయట కూడా జరుగుతుంది జరుగుతుంది ఎప్పటికీ జరుగుతుంది అది ఆగదు సో దాని మీద ఎప్పుడు కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతాం బికాస్ అది జరగొద్దు అది మన వల్ల కాదు ఆ పనికి బట్ అది మా దాకా వచ్చినప్పుడు మేము రెస్పాండ్ అవుతాం దాని మీద ఓకే ఈ మధ్య జరిగిన చట్టాలు అన్నీ చూస్తూనే ఉన్నాము అత్యాచారాలు జరిగితే చట్టం అన్నీ చూస్తూనే ఉన్నాము మరి ఈ చట్టం కరెక్ట్గా న్యాయం తీస్తుందా ఒక్కదానికి తీసుకుంది చట్టం దాని తర్వాత ఎన్నో అగత్యాలు జరిగాయి చిన్నపిల్ల 6 ఇయర్స్ పాప దిశ తర్వాత దగ్గర దగ్గర 2-3 కేసెస్ జరిగాయి నాకు తెలిసినంత వరకు బట్ ప్రతిదానికి వాళ్ళు తీసుకోలేరు అట్లా ఎన్కౌంటర్ అండ్ ఆల్ ఒకటే దిశ ఏంటంటే ఉన్నోళ్ళు ఏదైనా చేసి అంటే ఎన్కౌంటర్ చేయొచ్చు లేనోళ్ళ పరిస్థితి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం జరగాలి కదా ఒకరికొకటి ఒకరికొకటి కాదు ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటే దారిలో వెళ్ళాలి దిశ హత్య జరిగింది దానికి డబల్ జరుగుతున్నాయి తగ్గలేదు అలా ఎన్కౌంటర్ చేయడం వల్ల అందరికి గుండెలో దడ పుట్టేసి నేరాలు చేయడం ఆపేస్తారు అనుకున్నారు అది అయిపోయిన తర్వాతనే పక్కన ఇంకొక మహిళని కాల్చి చంపేశారు ఒక పాపని రేప్ చేయడం జరిగింది ఉన్న రైలు పట్టాల మీద ఇంకో పాపని వేయడం జరిగింది ఇన్ని జరిగాయి మరి చట్టం ఒకేలాగా పనిచేస్తుంది అని నాకైతే లేదు ఆబ్వియస్లీ చట్టం ఒకటే కేసుకి జరిగింది న్యాయం మిగతా కేసులు జరగలేదు కదా సో అన్ని కేసులకి జరగాలని నేను అనుకుంటున్నాను ఎంత జరిగినా బాయ్స్ లో అయితే మార్పు రాదు రాదు అంత క్రూరంగా బిహేవ్ చేసినప్పుడు ఇంకెక్కడ వస్తుంది మరి ఆడపిల్లలు ఏమైనా తప్పుగా ఉన్నారంటారా సమాజంలో అవును రెండు వైపులు ఆలోచించాలి అబ్బాయిలందరూ చెడుగా అంటే చెప్పలేము అంటే ఒక తప్పు జరిగిందంటే అబ్బాయిది అమ్మాయిది మ్యాక్స్ అంటే ఇప్పుడు రేప్ జరిగిందంటే దాంట్లో అమ్మాయి తప్పే ఉంటదండి నాకు అర్థం కాదు అమ్మాయి తప్పే ఉండదు ఎందుకు మీరు జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఈ సినిమాలే అనుకోండి నేను ఇట్లా నార్మల్గా వస్తే వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్తారు దాంట్లో నా తప్పేం లేదు నేను వాళ్ళని ఏం చేయలేదు సో దీంట్లో తప్పేం లేదు ఒక చాలా మంచి డైరెక్టర్ సార్తో వర్క్ చేస్తున్నాను చాలా మంచి ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను అండ్ నేను బిఫోర్ చేసిన 2 మూవీస్లో 50% నేర్చుకుంటే దీంట్లో
80% నేర్చుకున్నా అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా బట్ ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలి డైలాగ్ డెలివరీ ఎలా చేయాలి ఒక పెద్ద డైలాగ్ ఇస్తే దాన్ని ఏ మాడ్యులేషన్లో చెప్పాలి సిచ్యువేషన్ని మన మైండ్కి ఎలా తీసుకోవాలి అనేది నేను చాలా నేర్చుకున్నాను అండ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు శ్రీరామ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ నా పాత్ర వచ్చేసి వేద క్యారెక్టర్ టోటల్లీ బోల్డ్ అంటే బోల్డ్ ఇన్ ద సెన్స్ అది చూపియాలని చూపిలేదు సో సిచ్యువేషన్ డిమాండ్ చేసింది నన్ను చంపేయడం జరుగుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బోల్డ్ కంటెంట్ తీసుకున్నాను సో అది చూసినాక మీకే అర్థమవుతుంది మూవీ రిలీజ్ అవుతుంది కదా మీరు చూసి మీరే చెప్పండి ఇట్స్ నాట్ టోటల్లీ బోల్డ్ అది రియల్గా చేసినట్టు అనిపిస్తుంది రియల్గా ఒక అమ్మాయికి అట్లా జరిగితే ఎట్లా ఉంటుంది సో ఆ టైప్ ఈ మూవీ ద్వారా నేనేం నేర్చుకున్నానంటే అమ్మాయికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు గుండె ధైర్యం చేసుకోవాలి అంటే నేను బేసిక్గా ఇక్కడ కూర్చొని చెప్తున్నాను ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే నేను కూడా భయపడతా కాకపోతే ఆ భయం అనేది ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి కొంచెం ఇది ఈ సిచ్యువేషన్ నేను ఎట్లా సాల్వ్ చేయగలుగుతాను అది ఫస్ట్ ఆలోచించి ఏదైనా డెసిజన్ తీసుకోవాలి అమ్మో వీళ్ళు ఇప్పుడు నన్ను చంపేస్తారు నేను అయిపోయాను ఆ టైప్ ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఏ అమ్మాయినా వీక్ అయిపోతుంది సో అది నేను చెప్పగలను నలుగురు మధ్యం చేస్తున్నారు నలుగురు మధ్యలో మీరు సో మరి ఫియర్ కాలేదా మీరు లేదండి బికాస్ రియల్లీ నా ఫ్యామిలీ లాగా అనిపించింది సెట్లో మొత్తం డైరెక్టర్ సార్ కో డైరెక్టర్ డిఓపి సార్ అందరూ పేరు పేరున చెప్పలేను అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి సో ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ నాకు ఒక ఫ్యామిలీ అంటే ఇది సెకండ్ ఫ్యామిలీ సో ఎవరి దగ్గర నేను షై ఫీల్ అవ్వలేదు వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే మీకు ఈ మూవీకి రావడానికి సపోర్ట్ ఇచ్చిందా మై పేరెంట్స్ పేరెంట్స్ ఒప్పించాను నేను ఇది చేయలేను అంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఆర్టిస్ట్ అని ఫస్ట్ మా మమ్మీ చెప్తాను నాకు మా మమ్మీ ఫస్ట్ నువ్వు ఆర్టిస్ట్ కదా సో ప్రతి ఒక్కటి చేయాలి తన ఎంకరేజ్మెంట్ లేకుండా నేను ఇక్కడ ఉండకపోతున్నానేమో ఓకే మీకు సపోర్ట్ ఇచ్చేది డాడీ డాడీ ఆల్వేస్ 24 అవర్స్ ఓకే మరి మూవీ చూసారు ట్రైలర్ చూసారా డాడీ చూసారు చాలా బాగా చేసావు అని అన్నారు లైక్ ఇంత మంచి కంటెంట్ని నువ్వు చూస్ చేసుకున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానమ్మా అని చెప్పారు డైరెక్టర్స్ ఏం చెప్తారు డైరెక్టర్ సార్ యాక్టింగ్ చాలా బాగా చేసావు బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పారు అవును ఎప్పుడైనా కానీ సరే ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తే బాగా చేసావు అనిపించుకోకూడదంట ప్రౌడ్ పెరుగుతుందంట అందుకే మంచిగా చేసినా కానీ చెప్పలేదేమో మరి అక్కడతో ఆగిపోతుంది బట్ నేను సార్ దగ్గర ఆ సాటిస్ఫాక్షన్ చూసాను లైక్ నన్ను ఆ క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఈ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్ షీ డిడ్ అని అనిపించింది అసలు మీకు ఏమనిపిస్తుంది సమాజానికి ఇంత మెసేజ్ ఓరియంటెడ్గా ఒక మూవీ తీసి నేను నా అంటే నేను హీరోయిన్గా చేస్తూ అంటే నాకు ఇక్కడ ఏం హ్యాపీనెస్ ఉందంటే లైక్ మళ్ళీ ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఉంటారు కదా లైక్ ఈవెన్ వాళ్ళకి బయట నిజంగా సిచ్యువేషన్ వస్తే ఈ సినిమా వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది లైక్ అర్జునని ఇది చేసింది కదా లైక్ మనం కూడా ఇలా ఏమన్నా ఆలోచించాలి ఏదైనా రూట్లో వెళ్ళి మనం ఇక్కడ నుంచి బయటపడాలి ఎవ్రీ సెకండ్ ఇది గుర్తొస్తుంది లైక్ నిజంగా కాన్సన్ట్రేషన్తో చూసిన వాళ్ళకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా ఇప్పుడు చాలామంది రేప్ గురైన వాళ్ళు ఇదే థాట్లు ఉండిపోతారు షేమ్గా ఫీల్ అయిపోయి బయటికి సమాజంలో తలెత్తుకోలేకుండా బయటికి వెళ్తే ఇంకా నన్ను ఉమ్మూస్తారు నాతో కలుపుకోరు అని చెప్పేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉంటారు యాక్చువల్గా అలా ఫీల్ అవ్వకూడదండి బికాజ్ మా సినిమాలో అంటే లైక్ వెనుక ఏమన్నారంటే ప్రాణం పోయినా సరే మానం కాపాడుకోవాలి బట్ మేము చెప్పేది ఏంటంటే మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి బికాజ్ ఎందుకంటే మానం అనేది మనకి హార్ట్కి సంబంధించిన విషయం అది మనకి బలవంతంగా లాక్కొని తీసుకున్న దానికి మనకి మానం పోయినట్టు కాదు అది మన ఇష్టంగా మనం ఇస్తేనే అది మన మానం పోయినట్టు లైక్ కదా సో దానికి ఫీల్ అయ్యి చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు లైక్ అంటే డైలాగ్స్ ఉన్నాయి నేను చెప్పే డైలాగ్స్ క్లైమాక్స్లో ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వెనకాల నా అంటే నేను పోషిస్తేనే నా ఫ్యామిలీ బతుకుతుంది అనుకోండి ఇఫ్ నేను చచ్చిపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు వీ కాన్ ఎనీబడి కాన్ సర్వైవ్ దెమ్ కాబట్టి అది పోయినంత మాత్రాన ప్రాణం పోవాల్సిన అవసరం లేదు ఈ మూవీ ద్వారా ఎంతమంది మారుతారనిపిస్తుంది మీకు చూసిన ప్రతి ఒక్కరు మారుతారా అని నేను చేసిన కాన్సెప్ట్ ప్రకారం నేను అడుగుతున్నాను
చూసిన ప్రతి ఒక్క అమ్మాయికి అవును ఇలా ఆలోచించుంటే మనం ఆ సిచ్యువేషన్ లో నుంచి బయటికి రావచ్చు కదా అని ప్రతి ఒక్క అమ్మాయికి అనిపిస్తుంది. అంటే ఇక శీలం గొప్పదా ప్రాణం గొప్పదా అంటే మీ ప్రాణం గొప్పది ప్రాణం గొప్పదండి. ఆడవాళ్ళకి భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి ఒక్క మహిళకి మానం గొప్పది అంటారు. అవును మానం గొప్పది కాబట్టి మానం అవసరం లేదని ప్రాణం తీసుకుంటుంటారు. మరి అటువంటి వాళ్ళకి ఈ వేలో కాకుండా సినిమా వేలో కాకుండా బయటకు వచ్చేసి నార్మల్ మీరే సమాధానం చెప్తారు ఇదే చెప్తారా అంటే ఇదే అంటే ఇదే చెప్పలేము మనం. మీ సినిమా చేశారు కాబట్టి రెండు డైలాగులు అందులో ఉన్న ఇందులో చెప్పొచ్చు కదా. మరి రియల్ లైఫ్ లోకి వచ్చేస్తే అప్పుడు ఆ పొజిషన్ లో నేను నా ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి నేను ఏది చేసినా తప్పు కాదు. సో ఆబ్వియస్లీ ప్రాణమే గొప్పది. ప్రాణమే గొప్పది అంటారు. దేవుడి ఇచ్చిన లైఫ్ ఒకటే లైఫ్ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటూ వచ్చేది కాదు. ఒకటే లైఫ్ లోనే ఆడవాళ్ళకి ఇన్ని ఇబ్బందులు అన్ని రూల్స్ ఎక్కడ చూసినా కానీ స్టిక్ చేసి పడేస్తారు. బయటకు వెళ్ళిన ఎవరు ఎక్కడ ఏం లేదు. మరి అందరికీ ఆ మగవారితో పాటు సమాన హక్కులు కల్పించాము అని చెప్పేసి బయట ప్రభుత్వం కూడా మనకు చెప్పింది. మరి అది ఫుల్ఫిల్ అంటారా? 50-50 ఒక దగ్గర సమానంగా ఉంది ఒక దగ్గర లేదు. ఒకవేళ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు పైకి ఎదిగినా కానీ మగవాళ్ళని ఎక్కువ అంచనా ఇస్తున్నారు కానీ ఆడవాళ్ళు తక్కువనే చేస్తున్నారు కదా. దాని గురించి ఏమంటారు అంటే ఇది తక్కువ ఎక్కువ కాదండి అంత సమానమే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే లైక్ ఆడపిల్ల ఇది చేయలేదు అది చేయలేదు మగోడంటే అది చేస్తాడు ఇది చేస్తాడు అని అంటారు అంతే. బట్ దే బోత్ ఆర్ ఈక్వల్ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా. ఇప్పుడు నేను అందుకే ఈ సినిమా చూస్తే ఎవ్రీవన్ విల్ నో దట్ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది తెలుస్తుంది. ఆడవాళ్ళు చేయలేరు కదా. సో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో బాయ్స్ చేస్తారు ఆడవాళ్ళు చేయలేరు. సో ఈక్వల్గా ఎప్పుడు కంపేర్ చేయలేరు. మరి ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళడం కరెక్టే అంటారా? వెళ్ళాలండి తప్పదు. అందరు ఎప్పుడు పేరెంట్స్ చుట్టాలు అంత పక్కన ఉండరు కదా, వెళ్ళాలి ఒక్కొక్కసారి. చాలా ఆతృత ఉన్నట్టున్నారు. చాలా 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 ఎక్సైటింగ్. రిలీజ్ అయిన రోజు మీరు ఏం చేయబోతున్నారు? రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా చూస్తాం. సినిమా చూసిన తర్వాత రిలేటివ్స్ ఆడియన్స్ అంటే ఫస్ట్ వాళ్ళ రివ్యూస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సినిమాని చూసి అవన్నీ తెలుసుకొని పాజిటివ్ అయితే చాలా ఆనందపడి ఇంకా పెద్ద పార్టీ చేసుకుంటాం. అప్పుడు పాజిటివ్ వస్తే ఏం చేస్తారు, నెగిటివ్ వస్తే ఏం చేస్తారు రెస్పాన్స్? పాజిటివ్గా వస్తే లైక్ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు మా శ్రీరామ్ గారు తీస్తారని నేను అనుకుంటున్నాను. నెగిటివ్ రాదండి అసలు, అది ఆ థాట్ కూడా లేదు మాకైతే అసలు. బికాస్ నెగిటివ్ రావడానికి ఛాన్స్ లేదు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుందని నేను ఇప్పటికొక 3-4 వర్డ్స్ వదిలేసాను అనుకుంటా. సో నెగిటివ్ అనే ఛాన్స్ లేదు. మరి మీరైతే బోల్డ్ కంటెంట్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మూవీ ఆఫర్స్ కూడా బోల్డ్గా చేయాలి, ఏదైనా చేయాలి అంటే చేస్తారా? బోల్డ్ అని ఎందుకు అనుకుంటున్నారండి? బోల్డ్ అని అందరూ అనుకుంటారు బోల్డ్ అని. ఇదే కంటెంట్ తో 100 సినిమాలు బోల్డ్ గా రమ్మని చెప్పండి, నేను అక్కడే చేసేస్తా. అంటే ఆబ్వియస్లీ అవే 100 సినిమాల 200 సినిమాల బోల్డ్ కంటెంట్ ఇదే కంటెంట్ తో వస్తే చేస్తాం షోర్ గా. మంచి కంటెంట్, మంచి కంటెంట్ ఉపయోగపడేలా ఉండే కంటెంట్ మాత్రం చేస్తాం. చేస్తాం. ఇప్పుడు అసభ్యకరమైన మూవీస్ ఏమొస్తే చేయలేదు. లేదు లేదు. ఓకే, ఇంకా మీరు ఒక ఆడపిల్లలు ఇద్దరు కూడా తెలివి వచ్చేసారు అప్పుడే. అంతే కదా, ఇప్పుడే చేయాలండి. పెళ్లి చేసి ఏది వచ్చింది కదా, జస్ట్ ఇప్పుడే కెరియర్ స్టార్ట్. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది కదా. సో ఇంకా 8-7 ఇయర్స్ టైం ఉంది. అవునా? నాకు అప్పుడైతే ఆలోచన లేవు పెళ్లి పైన. చాలా ఇప్పుడే స్టార్ట్ అయింది కెరియర్. ఓకే, మంచిగా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. థాంక్యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్ ని ఎవరైనా మీటింగ్ చేస్తున్నారా? అవన్నీ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండకపోతుండేనండి. అంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసే వాళ్ళని కంటిన్యూగా లవ్ చేసుకోవచ్చు. కానీ అది పెట్టుకుని ఇండస్ట్రీ అనేది ఎంచుకోరు చాలా మట్టికి. లవ్ పైన అభిప్రాయం అనేది ఏం లేదు. లవ్ అదొక ఫీల్, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. సో అది ఒక గుడ్ ఫీల్.
లవ్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇప్పుడు మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాము, లైక్ వచ్చే పార్ట్నర్ ఇది అర్థం చేసుకొని లైక్ మేము ఏం చేసినా లైక్ కరెక్ట్గా ఆలోచించి చేస్తాం. లైక్ అంత ఫ్యామిలీని అడిగి డాడీ మీకు ఇష్టమా, మమ్మీ మీకు ఇష్టమా, ఇది నేను చేస్తున్నానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు లైక్ హీ ఆల్సో షుడ్ యాక్సెప్ట్ దట్. అది యాక్సెప్ట్ చేసి మాకు పాజిటివ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. మ్యారేజ్ గురించి అయితే ఏమి ఇప్పుడైతే థాట్స్ ఏం లేవు, మంచి కెరీర్ సాధించాలి, ఒక లెవెల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకా మీ గోల్ ఏంటి? గోల్ ఐ వాంట్ టు బికమ్ అన్ హీరోయిన్. అంటే ఇది కాకుండా కొంచెం ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ అవ్వాలి, దట్స్ ఇట్. లేదు ఇంకేమో ఏమన్నా సినిమాలో నాట్ ఓన్లీ హీరోయిన్ అండి, ఒక మంచి క్యారెక్టర్ స్కోప్ ఉన్న క్యారెక్టర్, యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ టు డూ దాట్. మీరు ఎవరిని ఇంప్రెస్ అయ్యి మీరు హీరోయిన్ గా ఎదగాలనుకున్నారు? యాక్చువల్లీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లైక్ డాడీ ఒక మూవీకి మేనేజర్గా చేశారు, అప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేదాన్ని. డైరెక్టర్ సార్ అప్పుడు చూసి నన్ను లైక్ ఈ అమ్మాయి కూడా బాగుంది, నేను నెక్స్ట్ సినిమా చేస్తే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమన్నా చేద్దాము అని డాడీకి చెప్పారు. సో అప్పుడు మళ్ళీ నన్ను పిలిచి నేను మూవీ షూటింగ్కి వెళ్ళాను. అప్పుడు చూసి ఫ్రెండ్గా వద్దు హీరోయిన్గానే చేపిద్దామని అప్పటి నుంచి నాకు ఇంకా అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది యాక్టింగ్ మీద. సో నేను డాడీకి చెప్పాను, డాడీ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తానంటే, సో రెడీ అమ్మ చేద్దాం నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు అని వచ్చేసాం మేము హైదరాబాద్, దట్స్ ఇట్. ఓకే, మీరు మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ టాకింగ్ కానీ అసలు ఎవరిని చూసి మీరు ఫాలో అవుతుంటారు? వే ఆఫ్ డ్రెస్సింగ్ అంటారా, హీరోయిన్ నేను చూస్ చేసుకోను. నాకు టాలీవుడ్ లో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి అనుష్క, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సో ఏదైనా తను ఆల్ టైప్ చేస్తుంది, యాక్టింగ్ వైజ్ గా చేస్తుంది, బిల్లా మూవీలో చూస్తే ఎక్స్పోజింగ్ టైప్ చేస్తుంది, ఆల్ వేస్లో చేస్తుంది. కాబట్టి నేను తనని ఎంచుకున్నాను, తనని నేను మెన్షన్ చేయను. ఆల్ యాక్ట్రెస్ అందరు మంచి అంటే బెస్ట్ యాక్ట్రెస్సే, కాకపోతే నా ఫేవరెట్ యాక్ట్రెస్ అనుష్క. సో తన త్రూ నేను డ్రెస్సింగ్, తను బయట చాలా పద్ధతిగా వస్తుంది, ఆడియో ఫంక్షన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా పద్ధతిగా వస్తుంది. బట్ నేను డ్రెస్సింగ్ చూసి అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారని అయితే అనుకోను, నా డ్రెస్సింగ్ నేను వేసుకుంటాను ఆ టైప్. చీరగా మగువ ఏం చెప్తారు మగువ గురించి? మగువ ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ లాక్డౌన్లో వస్తున్న ది బెస్ట్ మూవీ అవుతుందండి. సో అందరూ ఈ మూవీ రిలీజ్ అయ్యాక అందరూ చూడండి, శ్రేయా సిటీలో రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడండి, ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుంది మీకు. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం అండ్ కీప్ సపోర్టింగ్ అస్. మీరేం చెప్తారు? మగ్వా ఇస్ ఇన్స్పిరేషనల్ మూవీ అండి, ఫస్ట్ గర్ల్స్కి పెద్ద మెసేజ్ ఇది, ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి మూవీ. అండ్ ఆల్వేస్ మీ అందరు సపోర్ట్ మాకు ఉండాలి, ఇలాగే అందరు సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా పెద్ద పెద్ద మూవీస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఆడపిల్లలకి ఇంత మంచి సపోర్ట్ని ఇస్తూ ఇంత మంచి మూవీ రిలీజ్ చేస్తుంటే ఇంకా ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారు చెప్పండి? అందరు సపోర్ట్ ఇస్తారు, ప్రతి ఒక్కరూ నాకు తెలిసి మీ ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో కంపల్సరీగా ఆ మూవీ మాత్రం ఓపెన్ చేసి చూస్తారండి. మంచిగా సక్సెస్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మగువ ఈ మూవీ లాక్డౌన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను, బికాజ్ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొని శ్రీరామ్ సార్ డైరెక్షన్ చేశారు. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా, ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుందనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ చేయండి మూవీని. ఈ మూవీ శ్రేయా సిటీలో రిలీజ్ అవుతుంది, శ్రేయా సిటీ యాప్ ప్లేస్టోర్ అండ్ యాపిల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. మగువ మూవీ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది అనుకుంటున్నాను. ఇది మనకి 5th September శ్రేయా సిటీలో రిలీజ్ అవుతుంది. అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతూనే ఉంటారు కదా, సో ఇది మనకి ప్లేస్టోర్లో యాపిల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది శ్రేయా సిటీ. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఇంకా మరికొన్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మగువ మూవీ యొక్క విశేషాలు, కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉపయోగపడే స్టోరీ ఇది మగువ. 5th September మన ముందుకు రాబోతుంది శ్రేయస్ ఈటీలో. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందరి ఫోన్లో, మనం ఇప్పుడు ఎవరైనా సరే చిన్నపిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తుంటారు. సో అందరికీ అవైలబుల్గా ఉంటాయి ఫోన్లు, ప్రతి ఒక్కరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని
శ్రేయా సిటీలో మనకు మగువాని మూవీ 5th రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. డైరెక్టర్ వచ్చేసి శ్రీరామ్ యదోటి గారు. మంచి కాన్సెప్ట్ రాశారు. డైరెక్షన్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పాండ్ అయితే దొరికింది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరంతా తప్పక చూసి మీ యొక్క ఆదరణ మగువ టీంకి మగువ మూవీపై ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.